హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్ నేను మీ లక్ష్మీ ప్రసన్న నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చెప్పబోయేది తోటకూర పులుసు ఇలా కనుక తోటకూర పులుసు చేస్తే అస్సలు వేడి చేయదు ఎందుకంటే తోటకూర అనగానే చాలామంది భయపడతారు వేడి చేస్తుంది అందులో ఈ సమ్మర్లో చాలా కష్టం కదా అని బట్ ఇలా చేసి చూడండి అస్సలు వేడి చేయదు అందులోకి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా తోటకూరని ముందుగానే శుభ్రపరచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా ఇందులోకి చింతపండు కావాలి చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఇంకా ఒక టమాటా తీసుకున్నాను ఇందులోకి పోపులు ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట అన్నీ మనం రెడీగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా వెల్లుల్లిపాయలు వేసి అవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఆవాలు శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు ఇందులో నేను శనగపప్పు ఎక్కువ వేసుకుంటానండి ఎందుకంటే పులుసులో శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పోపులన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అవగానే మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా అందులో వేసి ఫ్రై చేయాలి అవి వెంటనే ఫ్రై అయిపోతాయండి సో ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ అందులో మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఈ రెండు వేసి బాగా ఫ్రై చేయాలి అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట సో బాగా రెడిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయండి ఇదిగో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట నెక్స్ట్ మనం టమాటా ముక్కల్ని అందులో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిస్తే టమాటా కూడా త్వరగా పేస్ట్ అయిపోతుంది అయిపోయేంత వరకు మనం మూత పెట్టుకోవాలి నెక్స్ట్ అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అవి కూడా ఇక్కడే వేసి బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు ఉన్నాక తీసి చూడండి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసి కొంచెం కలిపి మూత పెట్టేయండి ఎందుకంటే మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది అది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడు చూసారుగా ఎలా అయిందో దాన్ని బాగా పచ్చివాసన పోయేంత దాకా ఫ్రై చేసి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో యాడ్ చేయాలి పులుసు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఆ పులుసు అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట అంతేనండి ఇంకా గుమగుమలాడే తోటకూర పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ